రీసెంట్గా దిల్రాజు గారు మైక్లో చెప్తూ ఉన్నప్పుడు ఈ మధ్య హీరోస్ రెమ్యునరేషన్ బాగా పెంచేశారు అని చెప్పి చెప్పారు. సో 2000 థియేటర్లు రిలీజ్ చేసేటప్పుడు ఫస్ట్ డే కలెక్షనే కోట్లు. దీన్ని ఎలా చూడొచ్చు, టికెట్ రేట్ పెరిగినప్పటి నుండి ఆడియన్స్ వెళ్ళటం కూడా కొంచెం చాలా వరకు తగ్గిపోయింది. ఎవరినైతే ప్రేక్షక దేవుళ్ళు, ఏ దేవుళ్ళు అయితే మనం బతికిస్తున్నారో అని మనం చెప్పుకుంటున్నాము. సో హీరోస్ రెమ్యునరేషన్ పెంచినప్పుడు ఆటోమేటిక్గా బడ్జెట్ కూడా చాలా పెరిగిపోతూ ఉంటుంది. అందుకే ఈ 100 కోట్లు ప్రాజెక్ట్, 1000 కోట్లు ప్రాజెక్ట్ అని వస్తుంది. ఒక 20 సంస్థలు నేను ఆ రోజు నుంచి ఈరోజు దాకా ఉన్నాను కానీ చెప్తాను, ఇవాళ సంస్థలు ఎక్కడ ఉన్నాయి? హాయ్, హలో, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ, దిస్ ఇస్ సర్తాజ్. ఇవాళ మనతో పాటు ఆన్ గోయింగ్ టాపిక్స్ గురించి మాట్లాడడానికి చిట్టిబాబు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడతాం. హలో అండి. సో అయితే ఫస్ట్ మనం మూవీస్, సినీ ఇండస్ట్రీ గురించి మాట్లాడుకుంటే, రీసెంట్గా దిల్రాజు గారు మైక్లో చెప్తూ ఉన్నప్పుడు ఈ మధ్య హీరోస్ రెమ్యునరేషన్ బాగా పెంచేశారు అని చెప్పి చెప్పారు. సో హీరోస్ రెమ్యునరేషన్ పెంచినప్పుడు ఆటోమేటిక్గా బడ్జెట్ కూడా చాలా పెరిగిపోతూ ఉంటుంది. అందుకే ఈ 100 కోట్లు ప్రాజెక్ట్, 1000 కోట్లు ప్రాజెక్ట్ అని వస్తుంది. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటంటే, హీరోస్ బడ్జెట్ పెంచాలంటారా? కాదమ్మా, హీరోస్ రేట్లు పెంచుతున్నారు అనే మాట నేను అంగీకరించను. హీరోస్ ఎందుకు పెంచుతారు? మనమే పెంచుతున్నాం, ప్రొడ్యూసర్లుగా మనం వెళ్ళి మనం పెంచుతున్నాం కాక పట్టడానికి, వాళ్ళని 7th హెవెన్లోకి తీసుకెళ్ళి మాట్లాడుతూ మనం పెంచుతున్నాం. మరి గతంలో లేదే? గతంలో కూడా ఇంత ఆ హీరోలు మరి సూపర్ హిట్లు, సూపర్ పొజిషన్లు, సూపర్ మా స్టేటస్లు ఎంజాయ్ చేశారు కదా. ఆ రోజు మరి ఒక పద్ధతులుగా ఎందుకు వెళ్ళేది? పద్ధతిగా పెరుగుదల అనేది పెంచారు. అప్పుడు రామారావు, నాగేశ్వరరావు, కృష్ణ, శోభబాబు, కృష్ణరాజు వాళ్ళు పెంచారు. వాళ్ళు ఒక పద్ధతిలో పెంచారు. ఇక్కడ ఇలాగ అడ్డదిడ్డంగా పెంచే పద్ధతిలో పెంచినప్పుడు పద్ధతి గల ప్రొడ్యూసర్లు ఒక 20 సంస్థలు ఉండేవి. రెగ్యులర్గా వాళ్ళ సినిమా మేకింగ్ ఇస్ దేర్ బిజినెస్. ఒక 20 సంస్థలు నేను ఆ రోజు నుంచి ఈరోజు దాకా ఉన్నాను కానీ చెప్తా, ఇవాళ సంస్థలు ఎక్కడ ఉన్నాయి? లేవు. ఒకళ్ళే ఆ నలుగురే అటుచుటి, ఒకడు ఎగ్జిక్యూ ఒక సినిమాకి ఒకళ్ళు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, ఇంకోళ్ళు బినామీ ప్రొడ్యూసర్, ఇది ఇట్లాగే సాగుతుంది తప్పితే. సో ప్రొడ్యూసర్స్ ఒక స్టామినా లేని ప్రొడ్యూసర్స్, ఒక స్టాండర్డ్ లేని ప్రొడ్యూసర్స్ ఇవాళ ఇండస్ట్రీలో ఉన్నారు. కనుక వాడికి ఏంటంటే, వాడికి ఈ డజంట్ హ్యావ్ ఎనీ ప్యాషన్ ఆర్ విజన్ అబౌట్ అవర్ మూవీ సినిమా ఇండస్ట్రీ. వాళ్ళకల్లా జస్ట్ మేక్ ఎ మూవీ, A+B=, అంతే. ఈ డైరెక్టరు, ఈ ప్రొడ్యూసరు, ఈ డైరెక్టరు, ఈ హీరో, ఈ హీరోయిన్, ఇంత అయితే ఇంత అవుద్ది, మనకి ఇంత వస్తుంది, ఇదే లెక్క. అంతే తప్పితే ఆ లెక్కతో వెళ్ళిపోతున్నాడు. ఓకే, ఆయన డేట్ల కోసం 10 అడిగితే 15 తీసుకోండి, మీరు 15 తీసుకోండి, నాకు డేట్లు ఇవ్వండి. ఇట్లా మనం పెంచుకుంటూ వెళ్తున్నాం. మనం పెంచుకుంటూ వెళ్ళి మనం థియేటర్లు, దిల్రాజు గారి వాళ్ళ రేట్లు పెరుగుతున్నాయని ఆయన మాట్లాడటం, మరి థియేటర్లు 2000 థియేటర్లు రిలీజ్ చేస్తే, 2000 థియేటర్లు రిలీజ్ చేస్తున్నారు హీరోస్కి, మీరే ప్రొడ్యూసర్లే ఆ ప్రిపరేషన్ చేశారు, దానికి ఒక రీజన్ ఉంది. మనం కాదు 2000 థియేటర్ ఎందుకు చేయాలంటే, ఏ సినిమా అయినా 2వ వారానికి డూప్లికేట్ వచ్చేస్తుంది, ఎందుకంటే ఫారెన్లో రిలీజ్ చేయాలి, ఫారెన్లో రిలీజ్ చేస్తే వచ్చేస్తారు. సో 2000 థియేటర్లు రిలీజ్ చేసేటప్పుడు ఫస్ట్ డే కలెక్షనే కోట్లు, ఫస్ట్ వీక్ వచ్చేటప్పుడు ఇన్ని కోట్లు. సో హీరో నా వల్ల ఇన్ని కోట్లు వస్తున్నాయి, సో నాకు ఇంత పర్సంటేజ్ కావాలని అడుగుతున్నాడు. సో ఇన్కమ్ అంటే వాళ్ళకి వచ్చే ప్రాఫిట్ కూడా పెరిగింది కాబట్టి హీరోస్ రెమ్యునరేషన్ డిమాండ్ చేయడం నా వల్లే వస్తుంది. హీరో తన వల్లే అంటున్నాడు, నీ హీరో వల్లే మొత్తం సినిమాను మనం చేస్తున్నాం. మనం కూడా ప్రొడ్యూసర్స్గా కూడా హీరో వల్లే మొత్తం, హీరోనే సర్వం, హీరోని బట్టి ఎవ్రీథింగ్ కానీ మనం వెళ్తున్నాం. కనుక అతను ఆ సక్సెస్ నాది, వచ్చిన అంత రెమ్యునరేషన్, అంత కలెక్షన్ వస్తుంది నా వల్ల, నా ఇమేజ్ వల్ల, మీరెవరు కాదు, మీ వల్ల కాదు. ఇప్పుడు రామానాయుడు గారు సినిమా తీసినప్పుడు మరి ఎప్పుడు అనలేదు ఆయన, రామానాయుడు గారు ఇన్ని సినిమాలు తీశారు, ఎప్పుడైనా ఆయన హీరోల రెమ్యునరేషన్ ఎక్కువని మాట్లాడారా? లేదుగా. ఎంఎస్ రెడ్డి గారు మాట్లాడలేదుగా. సోకాల్ క్రాతి కుమార్ గారు, ఇంతవరకు ఉన్న పెద్ద ప్రొడ్యూసర్లు చాలామంది తీసిన వాళ్ళు ఉన్నారు కదా, ఎవరు మాట్లాడలేదు? ఇవాళ మనం చేసుకున్న తప్పుకి మనం ఇష్టం వచ్చిన రేట్లు పెంచి, థియేటర్ కలెక్షన్స్ కోసమని టికెట్ రేట్లు పెంచి మనం చేసేసి ఇవాళ మన తప్పుదలని
మనం ఇంకోటమే తోస్తే ఎట్లా, హీరోలు నువ్వు ఇస్తే అడుగుతారు, హీరోలను బట్టి నాకెవరుగా. ఇప్పుడు నేను అడుగుతాను, నేను చేస్తాను, నాకు 1 కోటి రూపాయలు ఉంటే ఇస్తారా ఎవరన్నా? అంటే ఇప్పుడు టికెట్ రేట్స్ కూడా పెంచారు, టికెట్ రేట్స్ పెంచింది కూడా వాళ్ళకి ప్రాఫిట్ రావాలి అని. సో దీన్ని ఎలా చూడొచ్చు, టికెట్ రేట్ పెరిగినప్పటి నుండి ఆడియన్స్ వెళ్ళటం కూడా కొంచెం చాలా వరకు తగ్గిపోయింది. ఇప్పుడు జగన్ పుణ్యమా అని సడన్ నేను బీజేపీ రాజకీయంగా జగన్ వ్యతిరేకిస్తాం, జగన్ని పాలనే లేదు, అక్కడ పాలన అనేది కనపడలేదు అని విమర్శిస్తాం. అది రాజకీయంగా అతను తప్పు, రాజకీయంగా అధికారంలో ఉండి తప్పులు చేస్తున్నాడు, విమర్శిస్తాం. బట్ సినిమా ఫీల్డ్కి వచ్చేటప్పటికీ హీ హాస్ డన్ జస్టిస్. జగన్ వాళ్ళు ఆ రోజు జగన్ ఈ ఆయన ఈ చెప్పినప్పుడు అందరూ తిట్టారు, విమర్శించారు, నా లాంటి సమర్థించారు. సమర్థిస్తే నువ్వు బీజేపీ వదిలేసేసి వైఎస్ఆర్సీలో చేరుతున్నావా, సినిమా ఇంత ద్రోహం చేస్తే మాట్లాడి నన్ను విమర్శించారు. నేను వాళ్ళందరికీ డీటెయిల్ సమాధానం, మీకు నేను ఎన్ని సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉన్నవాడిగా నా అనుభవం మీద అది కరెక్టు. ఎవరినైతే ప్రేక్షక దేవుళ్ళు, ఏ దేవుళ్ళు అయితే మనం బతికిస్తున్నారో అని మనం చెప్పుకుంటున్నాము, ఆ దేవుళ్ళని దూరం చేసుకుంటున్నాము ఎక్కువ టికెట్లు పెట్టి, రేట్లు పెట్టి. అది తప్పు, అతను కారణంగా జీవో తీసుకురావడం వల్ల కారణం. ఆ తర్వాత కొన్నాళ్ళకి మనమే ప్రొడ్యూసర్సే మా సినిమా తక్కువ రేట్లకి రిలీజ్ చేస్తున్నాం, మా తక్కువ రేట్లు అని ఎందుకు చెప్పుకోవాల్సిన కర్మ వచ్చింది? ఓ పెంచేసి బట్టి కదా మళ్ళీ ప్రజలకు కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయడానికి, అమ్మో థియేటర్కి వెళ్తే 250 రూపాయలు, ఫ్యామిలీతో వెళ్ళామంటే 1000 రూపాయలు టికెట్లకి, ఏదైనా 1500 వద్దులే తర్వాత చూద్దాం అని మూడుకి వెళ్ళిపోయారు. కాదు నాయన మేము 150 రూపాయల టికెట్ రండి రండి అని చెప్పుకోవాల్సిన కర్మ వచ్చింది. జగన్ చేసిన పుణ్యమా అని ఇప్పుడు అది సెటిలైట్ అవుతాయి. ఇవాళ మరి ఆడియన్స్ మా సినిమా చూసే ఆడియన్స్ థియేటర్కి వచ్చి చూసి ఎంజాయ్ చేస్తారు. ఆ ప్రేమికులు, సినిమా ప్రేమికులు థియేటర్లో ఎంజాయ్ చేస్తున్నట్టు మామూలుగా కూర్చొని యూత్ మాసు ఎంజాయ్ చేయలేరు. టీవీ ముందు కూర్చుని అందరు వాళ్ళు థియేటర్లో ఆయన అరుపులు విజిల్స్ వేస్తేనే ఎంజాయ్ చేస్తాడు. యూత్ ఇంట్లో కూర్చొని ఎంజాయ్ చేయలేదు. సో వీళ్ళందరూ కూడా థియేటర్కి వెళ్ళి ఎంజాయ్ చేస్తారు. ఫ్యామిలీస్గా మంచి సినిమా ఉందంటే ఫ్యామిలీగా ఇంట్లోకి వాళ్ళ ఫ్యామిలీకే సినిమాకి వెళ్ళటం అనేది ఒక అకేషన్. ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ అనేది మన దేశంలో ఎంటర్టైన్మెంట్ ద మోస్ట్ చీపెస్ట్ అవైలబుల్ ఎంటర్టైన్మెంట్ ఈ సినిమా. ఇంకా పబ్కి వెళ్ళినా వేరే టూరింగ్ ప్లేస్కి వెళ్ళినా ఇట్స్ ఆల్ కాస్ట్. సో సినిమా అనేది ఎవ్రీ వీక్ వన్స్ ఫ్యామిలీగా వెళ్ళగలిగిన అవైలబిలిటీలో అందువల్ల వెళ్ళేవారు, వచ్చేవారు. వాళ్ళని మనం దూరం చేసి ఇప్పుడు వస్తున్నారు. ఇవాళ అందుకని రాబట్టి చిన్న సినిమాలు కూడా బింబిసారా పెద్ద సినిమానా కాదు కదా హిట్. రాధే సీతారామం చిన్న సినిమా, చిన్న సినిమా పెద్ద హీరోలు ఎవరు లేదు, హిట్ మేజర్ హిట్. ఇప్పుడు మొన్న సినిమాలు చిన్న సినిమాలు హిట్. సినిమా ఎందుకు హిట్ అవుతున్నాయి? కథ బాగుంటే వాడు చిన్న లేదు పెద్ద లేదు థియేటర్కి వచ్చి ఎంజాయ్ చేసే మనస్తత్వం సినిమా ప్రేమికుడు, సినిమా ప్రేమికుడు. దాన్ని అర్థం చేసుకోకుండా దాన్ని డబ్బులు వస్తాయి కలెక్షన్స్ వచ్చేస్తాయి, మీరు కలెక్షన్ వస్తాయి రేట్లు పెంచుకున్నారు, హీరోలు పెంచుకున్నారు ఆ రేట్లు. అది ఎవరికి ప్రయోజనం లేదు, అది ఎవరికి తీసేవాడికి ప్రయోజనం లేదు, చూపించే థియేటర్ వాడికి ప్రయోజనం లేదు, కొన్న డిస్ట్రిబ్యూటర్కి ప్రయోజనం లేదు. టోటల్గా ఆ క్రీమ్ అంతా హీరో ఎంజాయ్ చేస్తారు. సో మనమే తీసుకెళ్ళి వాడు ఇస్తారులో పెట్టి వాడు తింటున్నాడంటే ఎట్ట? మన ఒక సిస్టమ్ చేయకపోతే ఇప్పుడు స్ట్రీమ్లు తది హీరోలు ఎప్పుడు కూడా నిజంగా మన సిన్సియర్గా ఉంటే హీరోలు ఎప్పుడు అంత వికృతంగా వెళ్ళరమ్మా. హీరోలు బాధ్యతగానే ఉంటారు. మనం అప్రోచ్ని బట్టే ఉంటుంది. మన అప్రోచ్ని బట్టి నా బడ్జెట్ ఇది, ఈ సినిమా ఇంత అవుద్దండి అని మాట్లాడుకుంటున్నాను ఉంటుంది. నెంబర్ 1 పొజిషన్లో ఉన్న 4 హీరోలు పక్కన పెడితే ఆ 4కి వాళ్ళ రేటు వాళ్ళ మార్కెట్లో. ఇప్పుడు బాలకృష్ణ ఉన్నాడు అఖండకి 12 కోట్లు తీసుకున్నాడు. ఆ తర్వాత ఇంకో ప్రొడ్యూసర్ వచ్చారు అఖండ పెద్ద హిట్, నెక్స్ట్ ప్రొడ్యూసర్ వచ్చారు రామ 12 హిట్ అయింది, ఎంత అడుగుతాడో 20 అడుగుతాడు. అంటే మార్కెట్లో ట్రెండ్ అలా ఉందో, సినిమా పెద్ద హిట్ అయితే ఇమీడియట్ రేట్లు 20 అడుగుతారేమో బాలకృష్ణ అనుకుంటూ ఆ ప్రొడ్యూసరు నెక్స్ట్ ప్రొడ్యూసరు వెళ్ళాడు కనీసం ఇది బేరమాడి 15 ఒప్పించుకుందామని. ఆ ప్రొడ్యూసర్ అంతకుముందు బాలకృష్ణతో సినిమా తీశాడు, వెళ్ళి అడిగితే బాలకృష్ణ మా అంత వినేసి అంత ఓకే చేసి కథ విని అంత చేద్దామని ఓకే చేసుకున్నాక రెమ్యూనరేషన్ 12 అన్నాడు. ఆ సినిమా తీసుకున్నదే 12 అన్నాడు. వీళ్ళు అది కాదండి అనేది, అంటే వీళ్ళ ఉద్దేశం 12 అనేది అన్ని ఏదో 15 అడగ ఆశ్చర్యం వేసి అది కాదు ఈయనేమనుకున్నాడు బాలకృష్ణ. ఓకే ఓకే ఓకే, పోయి సినిమా కొంచెం నష్టపోయారు కదా, ఓకే ఈసారి ఈ సినిమాకి 10 కొండ చాలా.
అది ఆ జనరేషన్ ఆ ట్రెండ్లో వచ్చిన అలవాటు. అంటే ప్రొడ్యూసర్ బతికించుకోవాలి, వచ్చిన ప్రొడ్యూసర్ బతికించుకోవాలి. ఒకసారి పోయినసారి నష్టపోయాడు పాపం, ఈసారి నేను 15 అడిగినా ఇచ్చేవాడు, 20 అడిగినా ఇచ్చేవాళ్ళు, ఇవ్వడానికి సిద్ధపడే వచ్చారు వాళ్ళు. 15 మినిమం చేసుకుని ఏదో బేరం అడుగుందా అని వచ్చారు. వచ్చిన వాళ్ళు ఈ మాటతో అర్థం కదా, పోయినసారి సినిమా డబ్బులు పోయినాయి కదా కొంచెం, ఓకే 11 దాలన్నాడు. సో దట్ ఈస్ హీరోస్. ఇండస్ట్రీలో హీరోస్ ఒకళ్ళిద్దరు పక్కన వదిలేస్తే చాలామంది హీరోస్ ఆ బాధ్యత ఉంటుంది. హెరిడిటీగా వస్తున్న హీరోస్ అందరికీ అలవాటు అలవాటు ఉంటుంది, ఎందుకంటే ఆ పద్ధతులు చేశారు. ఒక రామారావు గారు అయినా, ఒక కృష్ణ గారు అయినా, ఒక నాగేశ్వరరావు గారు అయినా, ఒక శోభన్ బాబు అయినా ప్రొడ్యూసర్లు కాపాడుకున్నారు వాళ్ళు. అందుకనే వాళ్ళతో మీరు చూడండి, వాళ్ళతోటి సినిమాలు తీసిన ప్రొడ్యూసర్ మళ్ళీ మళ్ళీ తీశారు. మళ్ళీ మళ్ళీ కృష్ణ గారితో ప్రొడ్యూసర్ 18 సినిమాలు, ఇంకో ప్రొడ్యూసర్ 20 సినిమాలు, రామారావు గారితో పర్మనెంట్గా సినిమాలు, డివిఎస్ రాజు గారు పర్మనెంట్గా ఆయనతో, విశ్వేశ్వర గారు పర్మనెంట్గా ఆయనతో, ఇట్లా నాగేశ్వరరావు గారు తానపూర్ణ ఇలా పర్మనెంట్గా ఉండేవి. ఎందుకు ఉండేవి పర్మనెంట్గా అంటే వాళ్ళకి ఆ ప్రొడ్యూసర్ని కాపాడుకోవాలి, నిలబెట్టుకోవాలి. 10 ప్రొడ్యూసర్లు బతికిన ఇండస్ట్రీలో 10 సినిమాలు రన్ అవుతూ ఉంటే 10 భోజనాలు దొరుకుతాయి, 10 ఉద్యోగాలు దొరుకుతాయి. ఈ కాన్సెప్ట్, ఆ కాన్సెప్ట్ మీద ప్రొడ్యూసర్ పారిపోయేటట్టు చేయకూడదు మనం అనేది ఉండేది ఆ కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ కొంతమంది దగ్గర కంటిన్యూ అవుతుంది ఇప్పటికీ, ఆ హెరిడిటరీని బట్టి. కొంతమంది కొత్తగా వచ్చిన కొత్త పిచ్చకాళ్ళు, వాడికి ఒక సినిమా హిట్ అవగానే 5 కోట్లు, రెండో సినిమా హిట్ అవగానే 10 కోట్లు, మూడో హిట్ అవగానే చిరంజీవితో పోల్చుకుంటాం. చిరంజీవి ఎంత ఎన్ని స్టేజ్లు దాటితే చిరంజీవి మెగాస్టార్ అయ్యాడు. ఆయన పుట్టగానే ఆయన మెగాస్టార్ అవ్వాలా? ఇప్పుడు వీళ్ళెవరికి కూడా, రామారావు గారికి, నాగేశ్వర గారికి, కృష్ణ గారికి, శోభన్ బాబు గారికి, కృష్ణరాజు గారికి, చిరంజీవికి, వీళ్ళంత వీళ్ళ ఈ బ్యాచ్ వరకు వీళ్ళకి ఎవరు గాడ్స్ లేరు వెనకాల. వీళ్ళెవ్వరు కూడా ఇండస్ట్రీకి వచ్చినప్పుడు వీళ్ళు ఎవ్వరు వీళ్ళకి సపోర్టింగ్ లేరు. ఈ 5 చిరంజీవితో కలిపిన 6 కూడా వచ్చినప్పుడు ఇండస్ట్రీలో వాళ్ళకి ఎవరికి అండలేరు. వచ్చి వాళ్ళంతటి వాడు నిలబడి ఫైట్ చేసి అచీవ్ చేసుకున్న లైఫ్లే. ఆ తర్వాత వచ్చిన బ్యాచ్ గోల్డ్ స్పీన్ బ్యాచ్ వచ్చారు. కానీ మళ్ళీ ఈ బ్యాచ్లో కూడా మరి నాని, రవితేజ, దేవరకొండ, వీళ్ళెవరు కూడా ఎవరు అండలేరు కదా. దే ఆర్ ఆల్సో సక్సెస్ఫుల్. సో ఇండస్ట్రీలో ఎప్పుడు కూడా అది ఉంటుంది, ఇది ఉంటుంది. కానీ బాధ్యత అనేది పెద్ద ఆ మెయిన్ గ్రూప్లో ఉంటారు చూడమ్మ. ఆ మెయిన్ గ్రూప్ కనుక ఆ బాధ్యతతో ప్రవర్తించినప్పుడు కింద వాళ్ళు కూడా అదే బాధ్యత. ఈ మెయిన్ గ్రూప్ ఇప్పుడైతే బాధ్యత తప్పి అడ్డదిడ్డంగా రెమ్యునరేషన్ అడుగుతారు, వాళ్ళు అడుగుతున్నారు, వాళ్ళ 80% ఒకడు, నేను 60% ఒకడని ఫాలో అవుతారు. అంటే ఎప్పుడు హెల్మ్ ఆఫ్ అఫేర్స్లో టాప్ 4 ఉంటారే, ఆ టాప్ 4 బాధ్యత ఉంటారు. ఆ టాప్ 4 అంటే ఇవాళ చిరంజీవి, బాలకృష్ణ, మహేష్, పవన్ కళ్యాణ్, వీళ్ళు కనుక స్ట్రాంగ్గా ఆ పద్ధతిలో ఫామ్లో ఉన్నారనుకోండి, ఇది పద్ధతి మనం ఇష్టం వచ్చాడు పెట్టకూడదు అని వీళ్ళు ఉంటే ఆటోమేటిక్గా కింద వాళ్ళు కూడా ఉంటారు. అది మిస్ అయింది, ఆ ట్రాక్ మిస్ అయింది. అంటే ఆ ట్రాక్ ఎందుకు మిస్ అయిందంటే ఈ 200 థియేటర్లు, 2000 థియేటర్లు, కలెక్షన్స్, కోట్లు, అంటే మార్జిన్ ఎక్కువ వస్తుంది అన్న ఆలోచనతో వాళ్ళు ట్రాక్ మిస్ అవుతారు. ట్రాక్ మిస్ అయింది. సో ఇప్పుడు మళ్ళీ ఆ ట్రాక్లోకి వస్తాను, గుడ్ డే సార్ బీ బ్యాక్ అగైన్ అని. ఆడియన్స్ వల్ల మంచి జరుగుతుంది, రేట్లు పెంచడం వల్ల ఆడియన్స్ కూడా బుద్ధి చెప్పారు. మీరు ఎంత పెద్ద హీరోలు, ఎంత పెద్ద మంది అయినా సరే కంటెంట్ బాగుంటే చూస్తాం. ఇప్పుడు మాక్సిమం మూవీస్ కూడా ఎట్లా అయిపోయాయంటే ఫస్ట్ 3 డేస్ ఆడుతున్నాయి, 3 డేస్ థియేటర్స్ ఫుల్ అవుతున్నాయి, ఆ తర్వాత నుండి జనాలు రావడం తక్కువ. 3 డేస్ ఏంటమ్మా, ఒక రోజుతో లేచిపోయే సినిమాలు ఈ మధ్య సినిమాలు కొంచెం ఫ్లాప్ అయితే ఒక యావరేజ్ హిట్ టాక్ వచ్చిన మూవీస్ కూడా ఫస్ట్ 3 డేస్ ఫుల్, తర్వాత నుండి తగ్గుతూ వస్తుంది. ఫ్యామిలీ ఆడియన్స్ చాలా వరకు దూరం అయిపోయారు. ఒక ఫ్యామిలీ అంటే 2-3 కంబైన్డ్ ఫ్యామిలీస్ కూడా వెళ్ళేలా ఉంటుండే సినిమా. సంక్రాంతి ఫెస్టివల్ అంటే, సంక్రాంతి దీపావళి ఫెస్టివల్ అంటే ఒక సంబరం లాగా మొత్తం కుటుంబ వాళ్ళు ఇక్కడికి వచ్చి 10 కుటుంబ సమేతంగా, బంధువుల సమేతంగా థియేటర్ సినిమాకి వచ్చేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి పోయింది, ఎందుకంటే 10 కలిసి రావాలంటే అమ్మో 3,000-4,000 అయిపోద్ది ఎక్కడ నుంచి. అసలు ఇంకోటి కూడా ఉందమ్మా ఇక్కడ, ఇంకో ముఖ్య విషయం కూడా తెలిసింది, ఆడియన్స్ కూడా తెలుసుకోవాల్సి. అసలు సినిమా ఆడియన్స్ ఎవరు, థియేటర్కి వచ్చి చూసే ఆడియన్స్ ఎవరు? రిచ్ క్లాస్ రారమ్మా, వాళ్ళు ఇంట్లోనే ఆ రోజు ఇంట్లోనే, ఈరోజు ఇంట్లోనే. వాళ్ళు ఇంట్లో ఆ రోజు సీడీలు వచ్చినప్పుడు, ఈ వచ్చినప్పుడు కూడా ఇంట్లోనే ఎక్కువ, చాలా బాగుందంటే వస్తారు. ఐటీ గ్యాంగు
వీటిలో చూస్తారు కదా థియేటర్కి వచ్చేవాడు, వచ్చేవాళ్ళు ఎవరు? మిడిల్ క్లాస్, రిక్షావాడు, కార్మికుడు, రైల్వే కూలీలు, ఈ చిన్న సైజు వ్యాపారాలు చేసే వాళ్ళు, ఈ వర్కింగ్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ దగ్గర పనిచేసే వాళ్ళు, ఈ వీళ్ళు మిడిల్ క్లాస్ ఉద్యోగస్తులు. అంటే మ్యాక్సిమం నెలకి 30-40 వేలు సంపాదించే ఫ్యామిలీసే ఎక్కువ సినిమాకి వస్తాయి. 4 లక్షలు సంపాదించేవాడు రాడు. వాడి సినిమాకి ఎప్పుడో చాలా బాగుందంటే చూద్దాం అనుకుంటాడు, లేకపోతే వాడికి వేరే, ఎందుకంటే ఎందుకు రాడంటే వాడికి వేరే ఎంటర్టైన్మెంట్ ఉంది. వాడు వేరే పబ్బుకి వెళ్ళగలడు, ఇంకోతో వెళ్ళగలడు, గోవా వెళ్ళగలడు, డబ్బులు ఉన్నాయి కదా. సో ఈ కెన్ ఫర్ ఎంటర్టైన్మెంట్ ఈ కెన్ సాటిస్ఫై ఇస్ దిస్ థింగ్ విత్ అదర్ ప్లేస్. వీడికి 40 వేలలోపు సంపాదించే వాడికి సినిమా తప్పితే మరి లేదు. అలాంటోడు గతంలో 4 సినిమాలు చూసేవాడు నెలకి. ఎందుకు 4 సినిమాలు అంటే నెల ఫ్యామిలీతో వెళ్ళాట, నలుగురు వెళ్తే 500 రూపాయలు 600 రూపాయలు అయిపోయే సినిమా. సో 2000 ఖర్చు పెట్టేవాడు. అది 2000 కాస్త టికెట్లు అయితే ఇప్పుడు పెరిగినాయో, వాడికి 4 సినిమాలు మానేశాడు, నెలకు 2 సినిమాలు తోట మొదలెట్టాడు. ఎందుకంటే వాడు బడ్జెట్, వాడు 40 వేలు మీరు రేట్లు పెంచినట్టు వాడి జీతాలు పెరగలేదు కదా. వాడు ఇల్లు కట్టు, ఇల్లు అది కట్టుకోవాలి, ఫుడ్ తినాలి, పిల్లల జీతం కట్టుకోవాలి, మళ్ళీ కష్టపడి పెంచాలి. సో ఈ అన్నిటి కోసమని వాడు అది కట్టుకునేవాడు, చేసేవాడు. ఈ తర్వాత అది ఇంకా పెరిగేటప్పటికేమైంది, ఒకసారికే పరిమితి. 2000 అంటే ఒకేసారి అవుతుంది, 2000 ఒకేసారి పరిమితి అవుతూ ఉంటే వాడు ఖర్చులకు ఆగిపోయాడు. ఇవాడు అది మళ్ళీ తగ్గబట్టే వస్తున్నాడు. సో మనం టార్గెట్ చేస్తున్నది, మనం క్యాలిక్యులేషన్ కావాలి, మనం థియేటర్కి వచ్చే ఆడియన్స్ ఎవరు? మాసు, యూత్, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్. వీళ్ళ పర్సును మనం ఎప్పుడు మనం మనసులో పెట్టుకోవాలి. వాళ్ళ జేబు బరువు ఏంటి, ఆ జేబుని బరువుని మించిన ఇది మనం చేస్తే వాళ్ళు ఎలా వస్తారు? అది మిస్ అయ్యింది, ఇప్పుడు మళ్ళీ ట్రాక్ ఎక్కుతుంది.